పైనాపిల్ అవకాడో స్మూతీకి కావలసిన పదార్థాలు: పైనాపిల్, అవకాడో, కీరా దోసకాయ, పాలు, అవిసె గింజలు. పైనాపిల్ అవకాడో స్మూతీకి కావలసిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ మనం కుకుంబర్ కట్ చేసుకుందాం. కీరా చాలా చాలా మంచిది అవును అని తెలుసు, బట్ దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది మీరు చెప్పండి. సో ఇది చాలా మనకి లో క్యాలరీ అండి. బేసికలీ వీళ్ళకి కొంచెం లో క్యాలరీ ఫుడ్సే ఇస్తారు ఇనీషియల్గా. ఓకే, సో ఇలాంటి సూప్స్, స్మూదీస్ ఇవన్నీ అట్లీస్ట్ 1 మంత్ పడుతుంది వాళ్ళకి తీసుకోవడానికి. సో అండ్ చాలా క్వాంటిటీ తక్కువ తీసుకుంటారు కాబట్టి, సో కొంచెం మనం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలన్నమాట. మనం దీంట్లో అవకాడో కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తాము, ఎందుకంటే అది చాలా హై క్యాలరీ కదా. సో అందుకు, సో లిక్విడ్ డైట్స్లోనే ఉంటారు ఇనీషియల్గా, అట్లీస్ట్ ఒక 1-1.5 మంత్ వరకు లిక్విడ్ డైట్లోనే ఉంటారు. సో ఆల్మోస్ట్ ఇంకా లిక్విడ్సే తీసుకోవాలి. సో అండ్ ఏదన్నా ఇప్పుడు లిక్విడ్ డైట్స్ అన్నీ మనకి పడుతుంది బాగానే వాళ్ళకి, యూనో డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారంటే, అప్పుడు లైక్ సూప్స్ కానీ లేకపోతే ప్యూరే, వెజిటబుల్ ప్యూరేస్ అట్లా మన పిల్లలకి ఎట్లా పెడతాము అలాగనమాట. అది సో మరి హై క్యాలరీ వెజిటబుల్స్ కాకుండా కొంచెం లో క్యాలరీ వెజిటబుల్స్ తీసుకోవాలి. అంటే డైజెషన్ కూడా వాళ్ళకి తొందరగా అవ్వదా? తొందరగా అవ్వదండి, ఎందుకంటే స్టమక్ సైజ్ ఇదర్ తగ్గిపోతుంది, లేకపోతే డైరెక్ట్గా స్టమక్ సగం పార్ట్ కట్ చేసేసి డైరెక్ట్గా ఇంటెస్టైన్స్కి కనెక్ట్ చేస్తారు. స్మాల్ పార్ట్ ఆఫ్ స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్కి కనెక్ట్ చేస్తారు పేగులకి. సో ఆ కొంచెమే ఉంటుంది కాబట్టి 100 ml 200 ml, ఇప్పుడు ఇది చేసినా కూడా ఒక 100 ml కన్నా ఎక్కువ వెళ్ళదు. అండ్ మరీ ఎక్కువ కూడా తీసుకోకూడదు. మనం ఎక్కువ ఫుడ్ కూడా తీసుకుంటా ఉంటే మనకు స్టమక్ యాక్చువల్లీ బలూన్ లాగా ఉంటుంది. సో మనం బలూన్లో ఎంత ఎయిర్ ఫిల్ చేసినా, వాటర్ ఫిల్ చేసినా ఎట్లా ఎక్స్పాండ్ అవుతుందో సేమ్ అంతే ఇది కూడా. సో ఎంత ఎక్కువ క్యాలరీస్, హై క్యాలరీ ఫుడ్స్, హై ఫ్యాట్ ఫుడ్స్ మళ్ళీ స్టార్ట్ చేసామంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా చాలా హై క్యాలరీ చేయకుండా లో క్యాలరీ, ఇప్పుడు పైనాపిల్ కూడా కొంచెం వేసుకొని, ఈ వెజిటబుల్ అనేది ఎక్కువ వేసుకొని, పైనాపిల్, అవకాడో అని తక్కువ వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం అన్ని మిక్సీ చేసుకుందాం. అశ్విని, కొంచెం అవకాడో, ఓకే చాలా తక్కువ క్వాంటిటీ వేయాలన్నారు కదా. యా, పైనాపిల్, దీనివల్ల టేస్ట్ వస్తుంది స్మూతీకి ఇప్పుడు కదా. ఇప్పుడు అవిసె గింజలు. సో వీళ్ళకి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఎస్పెషలీ ప్రోటీన్ తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకనే వీళ్ళు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కానీ తీసుకోవడం మంచిదండి. ఓకే, పాలు వేసుకుందాం. సో అన్నీ మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు స్మూతీస్, మిల్క్ షేక్స్ అన్నీ కూడా మనకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయిపోయింది అశ్విని, మనకి సర్వ్ చేసేసుకుందాం. కొంచెం అవిసె గింజలు వేసుకుందాం పైన.
పైనాపిల్ అవకాడో స్మూతీ రెడీ. అశ్విని, టేస్ట్ చేసేయండి. ఓకే, స్మూతీస్ అలాగే మిల్క్ షేక్స్ తెగ చేసేస్తున్నారు నాకు. డైట్ డైట్ అన్నాక లావ్ అయిపోతానేమో అని భయం. అవ్వద్దండి. అవ్వరా? అవ్వకూడదా? అవ్వరా? అవ్వరు, అవ్వద్దు కూడా మీరు. ఓకే డన్. ఓకే, మరి స్మూతీ రెడీ అయిపోయింది. పైనాపిల్ అవకాడో స్మూతీ టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. పైనాపిల్ అవకాడో స్మూతీకి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్, అవకాడో, కీరా దోసకాయ, పాలు, అవిసె గింజలు. పైనాపిల్ అవకాడో స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా కీరా దోసకాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసుకున్న కీరా దోసకాయ ముక్కలు, అవకాడో ముక్కలు, పైనాపిల్ ముక్కలు, అవిసె గింజలు వేసి పాలు పోసుకుని జ్యూస్లా మిక్సీ పట్టాలి. అలా మిక్సీ పట్టిన స్మూతీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పైనాపిల్ అవకాడో స్మూతీ రెడీ.